ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను శ్రీకాంతో అనే వెబ్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇందులో ఒక స్కూల్ పిల్లాడు తన టీచర్ ని లవ్ చేస్తూ ఆమెని తన దాన్ని చేసుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తాడు. చివరికి ఏమవుతుందో తెలియాలంటే వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. కానీ అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. 2006 సంవత్సరాన్ని చూపిస్తూ మూవీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన స్కూల్ పిల్లాడైన శ్రీకాంత్ ని చూస్తాం. అతనికి కాలేజీ చదువుతున్న లక్ష్మి మీద క్రష్ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం శ్రీకాంత్ లక్ష్మి దగ్గరికి ట్యూషన్ కి వెళ్తాడు. లక్ష్మికి శ్రీకాంత్ తను ఇష్టపడుతున్నాడన్న విషయం తెలుసు. అదే అవకాశంగా తను శ్రీకాంత్ తో నాకు నా బాయ్ ఫ్రెండ్ కి అడల్ట్ వీడియోస్ చూడాలని ఉంది, కొంచెం ఆ సీడీ తీసుకొస్తావా అని అడుగుతుంది. ఇది విని శ్రీకాంత్ ఓకే అని చెప్పి సీడీ కొని తీసుకొస్తాడు. శ్రీకాంత్ ఎప్పుడు లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు శ్రీకాంత్ కి లక్ష్మికి బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం తెలుస్తుంది. పైగా ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు శ్రీకాంత్ చూసేస్తాడు. ఇది చూసి శ్రీకాంత్ తట్టుకోలేక లక్ష్మి బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి, లక్ష్మికి దూరంగా ఉండు, నిన్న వాళ్ళ నాన్నగారు చూశారు, నువ్వింకొకసారి ఆమెను కలిస్తే ఆయన నిన్ను చంపేస్తాడని బెదిరిస్తాడు. ఇది విని అతను భయపడి లక్ష్మికి జరిగిందంతా చెబుతాడు. వెంటనే లక్ష్మి కోపంగా శ్రీకాంత్ దగ్గరికి వెళ్లి అతన్ని తిడుతూ, నువ్వు నా లైఫ్ లోకి ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు, ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే నిన్ను అందరి ముందు కొడతానని అంటుంది. ఇది విని శ్రీకాంత్ బాధపడి లక్ష్మి దగ్గరికి వెళ్లి సారీ చెబుతాడు. లక్ష్మి కూడా అతని మాటలు విని అతను క్షమిస్తుంది. శ్రీకాంత్ కి డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉంటుంది. అలా ఒక రోజు అతను తన ఫ్రెండ్స్ తో డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా తన ఫ్రెండ్, నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్లి నీ మనసులో మాట చెప్పు, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నీకు తోడుగా మేము ఉంటామని చెప్పి అంటాడు. కానీ శ్రీకాంత్ కి ధైర్యం చాలా కాకపోతాడు. ఒక రోజు వర్షం పడుతూ ఉండగా మేడ మీద శ్రీకాంత్ అన్న లక్ష్మి నుంచొని ఉంటారు. అలా కాసేపు తర్వాత లక్ష్మి అతన్ని కిస్ చేస్తుంది. ఇప్పుడు శ్రీకాంత్ త్వరలో లక్ష్మికి ప్రొపోజ్ చేయాలని చెప్పి అనుకుంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాత లక్ష్మి తండ్రికి ట్రాన్స్ఫర్ అవడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది తెలిసి శ్రీకాంత్ ఏడుస్తాడు. తన మనసులో మాట చెప్పలేకపోయాని చెప్పి బాధపడతాడు. కట్ చేస్తే మనం 14 సంవత్సరాల తర్వాత సీన్ చూస్తాం. ఇక్కడ ప్రియా పేరు గల అమ్మాయి సంపూర్ణ అనే డిజైనర్ దగ్గరకు వచ్చి తనకి కావాల్సిన డిజైన్ గురించి చెబుతుంది. ఇది విన్న సంపూర్ణ, ప్రస్తుతం మా దగ్గర ఉండే డిజైనర్స్ అందుబాటులో లేరు, అందుకనే మేము శ్రీకాంత్ అని ఇంకొక డిజైనర్ తో మీకు కావాల్సిన డ్రెస్ కుట్టిస్తామని చెప్పి అంటుంది. ఇప్పుడు శ్రీకాంత్ బయటకు వచ్చి ప్రియా కొలతలు తీసుకుంటూ ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ప్రియా అతనితో 11 సైజు కొలతలతో డ్రెస్ కావాలని అంటుంది. ఇది విన్న అతను, లేదు లేదు, మీరు 12 సైజు తో కుట్టించుకోండి, చాలా బాగుంటుంది అని అంటాడు. అప్పుడు ప్రియా, సరే కానీ నా డ్రెస్ మాత్రం బాగుండాలని అంటుంది. ఇది విన్న అతను, మీరు టెన్షన్ పడకండి, నేను చాలా బాగా కుడతానని అంటాడు. అలా శ్రీకాంత్ ఆమెకి డ్రెస్ కుడతాడు. ప్రియకి ఆ డ్రెస్ చాలా బాగా నచ్చుతుంది. తను తన హోటల్ ఓపెనింగ్ కి అదే డ్రెస్ వేసుకుని వెళ్తుంది. అక్కడ ఉన్న అందరికీ ఈ డ్రెస్ నచ్చుతుంది. నిజానికి ప్రియా చాలా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటుంది, కానీ తను ఏం జాబ్ చేస్తుందో ఎవరికీ తెలియదు. అందరూ తను డబ్బు ఎలా సంపాదిస్తుందో తెలుసుకోవాలని ఆతృతలో ఉంటారు. ఇప్పుడు ప్రియా తన తల్లిదండ్రులను కలవడానికి వెళ్తుంది. ఇక్కడ వాళ్ళు ప్రియాతో, ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ ఇలాంటి పని చేయడం ఇష్టముండదు, మా మాట విని నువ్వు ఈ పని చేయడం ఆపేయని అంటారు. ఇది విన్న ప్రియా, నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా ఉంటాను, మీకేంటి ప్రాబ్లం అని అంటుంది. ప్రియాకి యానీ పేరుగా అసిస్టెంట్ ఉంటుంది. ప్రియా ఆమెతో శ్రీకాంత్ గురించి తెలుసుకోవాలని అంటుంది. వెంటనే యానీ శ్రీకాంత్ గురించి తెలుసుకుంటుంది. అలా తనకి శ్రీకాంత్ తన కాలేజీ ఫ్రెండ్ అని తెలుస్తుంది. వెంటనే యానీ ఈ విషయం ప్రియాతో చెబుతుంది. ఇది విని ప్రియా, నీకు అతనంటే ఇష్టమా అని అడుగుతుంది. అప్పుడు యానీ, చీ కాదు అని అంటుంది. ప్రియా మీటింగ్ పని మీద వేరే సిటీకి వెళ్లాల్సి ఉంటుంది, కాబట్టి ప్రియా యానీ ఇద్దరు కలిసి హోటల్కి వెళ్తారు. అక్కడికి శ్రీకాంత్ కూడా వచ్చి ఉంటాడు. ఇక్కడ ప్రియా శ్రీకాంత్ ని చూసి అతను ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేస్తుంది. ఆమె ఎందుకు ఇలా చేస్తుందో శ్రీకాంత్ కి అర్థం కాదు. ఇప్పుడు అక్కడికి యానీ వచ్చి శ్రీకాంత్ ని తన రూమ్ లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఇద్దరు తమ కాలేజీ డేస్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. సడన్ గా యానీ శ్రీకాంత్ ని కిస్ చేస్తుంది. అదే టైంలో అక్కడికి ప్రియా వస్తుంది. ఆమెను చూసిన యానీ శ్రీకాంత్ ని బాత్రూమ్ లో వెయిట్ చేయమని చెబుతుంది. రూమ్ లోపలికి వచ్చిన ప్రియాకి రెండు బీర్ బాటిల్స్ కనిపిస్తాయి. ఇది చూశాక తనకి రూమ్ లో యానీతో పాటు ఇంకెవరో ఉన్నారనిపించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు యానీకి క్లయింట్ నుంచి కాల్ వస్తుంది. అతను ఆమెని గెలాక్సీ హోటల్ కి రమ్మని చెబుతాడు. వెంటనే తను అక్కడికి వెళ్తుంది. ఇక్కడ మనకి ప్రియా ఒక వేపచారని తెలుస్తుంది. అదే హోటల్ కి శ్రీకాంత్ ఏదో పని మీద వస్తాడు. కానీ అతను ప్రియాని చూడడు. మరుసటి రోజు శ్రీకాంత్ బీచ్ దగ్గర కూర్చొని ఫుల్ గా తాగేసి పడిపోతాడు. ఇది చూసి ప్రియా అతని హోటల్ కి తీసుకెళ్తుంది. స్పృహలోకి వచ్చాక శ్రీకాంత్ కి తను ఇక్కడికి ఎలా వచ్చాడో గుర్తుండదు. వెంటనే యానీ ప్రియా అతని ఇక్కడికి తీసుకొచ్చిన విషయం చెబుతుంది. ఇది విని శ్రీకాంత్ ప్రియాని వెతుక్కుంటూ ఆమె కోసం వెళ్లి ఆమెతో, నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ముందు నేనెవరో తెలియనట్టుగా ప్రవర్తించావు, తర్వాత నాకు హెల్ప్ చేసావు అని అంటాడు. ఇది విన్న తను, నువ్వు కూడా నన్ను గుర్తుపట్టలేదు కదా, అందుకే నేను కూడా నిన్ను గుర్తుపట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నాను అని అంటుంది. శ్రీకాంత్ కి ఏమీ అర్థం కాదు. అప్పుడు ప్రియా అతనితో ట్యూషన్ క్లాసెస్, వర్షం, అలాగే కిస్ గురించి చెబుతుంది. ఇది విన్నాక శ్రీకాంత్ కి ప్రియా మరెవరో కాదు లక్ష్మి అని తెలుస్తుంది. శ్రీకాంత్ ఆమెతో, నువ్వు చాలా మారిపోయావు, అందుకే నేను గుర్తుపట్టలేదు అని
అంటాడు. ఇది విన్న ప్రియా, నేను నిన్ను చూసిన వెంటనే గుర్తుపట్టాను అని అంటుంది. అలా ఇప్పుడు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. రోజు ఫోన్స్ మాట్లాడుకోవడం కలవడం చేస్తూ ఉంటారు. మరోవైపు యానీ కూడా శ్రీకాంత్ ఇంప్రెస్ చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అలా ఒక రోజు యానీ శ్రీకాంత్ ని తీసుకుని డిన్నర్ కి వెళ్తుంది. ఈ విషయం తెలిసిన ప్రియా శ్రీకాంత్ మీద కోపంగా ఉంటుంది. వెంటనే శ్రీకాంత్ ప్రియాకి సారీ చెప్పి తన ఇంటికి డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు. ప్రియా ఇంటికి వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంటుంది. శ్రీకాంత్ సంతోషంగా ఆమె కోసం వంట చేస్తూ ఉంటాడు. అలా ప్రియాకి వాళ్ళ నాన్నగారు చనిపోయారని, ఆయన చనిపోయిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మ ఇంకొక పెళ్లి చేసుకుందని, ఇది నచ్చక శ్రీకాంత్ తన తల్లితో మాట్లాడడం మానేసి ఇక్కడికి వచ్చాడని తెలుస్తుంది. ఇప్పుడు ప్రియా అతనితో, మనం ఎప్పుడు మన పేరెంట్స్ మనకు నచ్చినట్టుగా బ్రతకాలనుకుంటాం, కానీ వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతికే హక్కు వాళ్ళకి ఉంది కదా అని అంటుంది. ఇది విని శ్రీకాంత్ కి ఆమె మాటలు కరెక్ట్ అనిపిస్తాయి. ఇప్పుడు ప్రియా శ్రీకాంత్ రూమ్ లో తన చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ అతను భద్రంగా దాచి ఉంచడం చూసే షాక్ అవుతుంది. వెంటనే శ్రీకాంత్ ఆమెతో, నేను నిన్నప్పుడు ఎంతలా ప్రేమించాను, ఇప్పటికీ అంతే ప్రేమిస్తున్నాను అని అంటాడు. ఇది విని ప్రియా అతని కిస్ చేస్తుంది. అలా ఇద్దరు కంట్రోల్ చేసుకోలేక ఒకటవుతారు. వెళ్లే ముందు ప్రియా శ్రీకాంత్ తో, నువ్వు కావాలనుకుంటే నా ఫ్లాట్ కి వచ్చి ఇద్దరం కలిసి ఉందామని అంటుంది. మరుసటి రోజు శ్రీకాంత్ తన లగేజ్ తీసుకొని ప్రియా ఇంటికి షిఫ్ట్ అవుతాడు. వీళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు. ఒక రోజు ప్రియా ఇంటికి ఆమె భర్త వస్తాడు. ఇది చూసి శ్రీకాంత్ షాక్ అవుతాడు. అతను నేరుగా వచ్చి డబ్బు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇది చూసాక శ్రీకాంత్ కి ప్రియాకి ఆల్రెడీ పెళ్ళయిందని విషయం అర్థమవ్వి ఆమె మీద అరుస్తూ, ఎందుకు ఈ నిజం దాచావని అడుగుతాడు. ప్రియా అతనికి సారీ చెబుతూ, మేము పేరుకే పెళ్లి చేసుకున్నాం, మా మధ్య భార్య భర్తల సంబంధం లేదని అంటుంది. శ్రీకాంత్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ అతను ప్రియాకి దూరంగా ఉండలేక తిరిగి ఆమె దగ్గరకు వచ్చేస్తాడు. అలా ఇద్దరు మళ్ళీ ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఒక రోజు యానీ శ్రీకాంత్ షాప్ కు వచ్చి అతని షెడ్యూల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అతనికి ఆమె మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆమెని పట్టించుకోడు. ఇది చూసి యానీ అతనితో, నీకు నా మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ నీకు ఎవరి మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆమె ఒక వ్యభిచారని అంటుంది. శ్రీకాంత్ ఆమె మాటలు నమ్మకుండా ఆమెను అక్కడి నుంచి పంపించేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ప్రియా శ్రీకాంత్ తో తన వ్యభిచారాన్ని నిజం చెబుతుంది. ఇది విన్న శ్రీకాంత్ నవ్వుతూ, నాకు ఈ విషయం ముందు నుంచే తెలుసు, ఆ రోజు నేను నిన్ను గ్యాలక్సీ హోటల్ లో చూశాను, కానీ ఏదో ఒక రోజు నువ్వే నిజం చెబుతావని చెప్పి సైలెంట్ గా ఉన్నానని అంటాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఆమెతో, అసలు నువ్వు ఇలా ఎందుకు మారావని అడుగుతాడు. ఇది విన్న తను, నాకు కాలేజీ నుంచే మంచి ఖరీదైన బట్టలు నగలన్నీ తీసుకోవాలని ఆశ ఉండేది, కానీ ఏం చేయాలో తెలియదు. అప్పుడు నా ఫ్రెండ్స్ ఇలా చేస్తా డబ్బులు వస్తాయని చెప్పారు. అప్పటి నుంచి నేను లక్ష్మి నుంచి ప్రియాగా మారి ఇలాంటి పనులు చేయడం స్టార్ట్ చేశాను. ఇలా చేయమని నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు, నేను నా ఇష్టపూర్వకంగానే ఇలా మారానని అంటుంది. ఇది విన్న శ్రీకాంత్, ఒక్కొక్కరు ఒక్కొక్కలా బ్రతుకుతున్నారు, నువ్వు నీకు నచ్చినట్టుగా ఉన్నావు, ఇందులో తప్పేమీ లేదు, నీకు ఎలా ఉండడం ఇష్టమైతే అలానే ఉండు, నాకేం అభ్యంతరం లేదని అంటాడు. అలా ఇద్దరు ఇప్పుడు హ్యాపీగా ఉంటారు. ఒక రోజు శ్రీకాంత్ తన తల్లిని కలవడానికి వెళ్లాలనుకుంటాడు. ఇది విన్న ప్రియా కూడా, నువ్వు అక్కడ మీ అమ్మని చెల్లిని కలిసి ఒక రోజు ఉండి వాళ్ళతో సమయం గడపని అంటుంది. వెంటనే శ్రీకాంత్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఆమెతో మాట్లాడతాడు. కానీ అతనికి అక్కడ ఉండాలనిపించక తిరిగి వచ్చేస్తాడు. కానీ అప్పటికే ప్రియా ఇంట్లో క్లయింట్ తో బిజీగా ఉంటుంది. ఇది చూసి శ్రీకాంత్ డిస్టర్బ్ అవ్వి డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అతని పరిస్థితిలో చూసిన ప్రియా బాధపడుతూ అతనితో, నేను ఈ పని చేయడం మానేస్తాను, మన ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం, నాకు నువ్వు తప్ప ఎవరు వద్దని అంటుంది. మరుసటి రోజు శ్రీకాంత్ ఒక లెటర్ రాసి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాడు. ప్రియా లెటర్ చదువుతుంది. అందులో, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అలానే నువ్వు నా కోసం నీ లైఫ్ ని మార్చుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు మొదట్లో ఎలా ఉన్నావో నాకు అలాగే ఇష్టం, కానీ నువ్వు నా కోసం మారాలనుకుంటున్నావు, అందుకే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఇది చదివి ప్రియా ఏడుస్తూ డిప్రెషన్ లోకి వెళ్తుంది. తను రోజు మందు తాగుతూ ఉంటుంది, క్లయింట్స్ దగ్గర కూడా వెళ్లడం ఆపేస్తుంది. అలా తను హోటల్ ని క్లోజ్ చేసి ఇంట్లో పని వాళ్ళని కూడా తీసేస్తుంది. మరోవైపు మన శ్రీకాంత్ ని చూస్తాం. అతను పాండిచేరిలో ఉంటాడు. అతనికి అభయా పేరు గల అమ్మాయి పరిచయం అవుతుంది. తన ఇంట్లో నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి ఉంటుంది. తనకి శ్రీకాంత్ అంటే చాలా ఇష్టం. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. నిజానికి అభయాకి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక రోజు అభయా అండ్ శ్రీకాంత్ ఇద్దరు సెక్స్ చేసుకుంటూ ఉండగా ఆమె గర్ల్ ఫ్రెండ్ చూసి ఆమెకి బ్రేకప్ చెబుతుంది. అభయాకి శ్రీకాంత్ అంటే ఇష్టం ఉండడంతో ఆమె తను నన్ను తలా పట్టించుకోదు, శ్రీకాంత్ ఇక్కడే ఒక చిన్న షాప్ ఓపెన్ చేస్తాడు. అలా ఇద్దరు హ్యాపీగా ఉంటారు. మరోవైపు ప్రియా డిప్రెషన్ లో ఉంటుంది. ఇప్పుడు ఆమె భర్త ఆమెతో, నువ్వు నీ బిజినెస్ ని చేయడం స్టార్ట్ చేయాలి, లేకపోతే మనం బ్రతకలేమని అంటాడు. ఇది విని తను మళ్ళీ క్లయింట్స్ దగ్గరికి వెళ్లడం స్టార్ట్ చేస్తుంది. అలా తను ఒక క్లయింట్ ని కలవడానికి పాండిచేరి వస్తుంది అండ్ అనుకోకుండా శ్రీకాంత్ షాప్ కు వస్తుంది. ఇక్కడ తనకు అభయా కనిపిస్తుంది. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. అభయా ప్రియా కొలతలు తీసుకొని తనకి డ్రెస్ త్వరగా ఇస్తానని అంటుంది. ఇప్పుడు అభయా కొలతలు తీసుకెళ్లి శ్రీకాంత్ కి ఇస్తుంది. ఆ కొలతలు చూశాక శ్రీకాంత్ కి అవి ప్రియావి అని అర్థమవి వెంటనే అతను డ్రెస్ కుట్టిస్తాడు. ప్రియాకి ఆ డ్రెస్ చాలా నచ్చుతుంది. ఇప్పుడు అభయా ప్రియాని శ్రీకాంత్ కి పరిచయం చేస్తుంది. శ్రీకాంత్ ని చూసిన ప్రియా షాక్ అవుతుంది. అభయా ప్రియాతో శ్రీకాంత్ తనకి కాబోయే భర్త అని చెబుతుంది. ఇది విని ప్రియా సైలెంట్ అవి వెళ్తూ ఉంటుంది. కానీ అభయా ఆమె ఆపి రాత్రి డిన్నర్ కి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. ప్రియా రానని అంటుంది. కానీ అభయా వినకుండా రిక్వెస్ట్ చేయడంతో ప్రియా డిన్నర్ కి వస్తుంది. ఇక్కడ అభయాకి కాల్ రావడంతో తను పక్కకి వెళ్తుంది. శ్రీకాంత్ ప్రియాతో, ఆ రోజు నిన్ను అలా వదిలి వెళ్ళినందుకు సారీ అని
అంటాడు. వెంటనే ప్రియ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి శ్రీకాంత్ కి ప్రియ గుర్తు రావడంతో అతను ఆమె దగ్గరికి వెళ్తాడు. ప్రియ అతన్ని లోపలికి రానివ్వకుండా మాట్లాడుతూ ఉంటుంది. కానీ శ్రీకాంత్ బలవంతంగా లోపలికి వస్తాడు. ఇక్కడ ప్రియ అతనితో అభియానిని పిచ్చిగా ప్రేమిస్తుంది. ఆమెను మోసం చేయకు, తనకు నువ్వు అంటే ప్రాణం అని అంటుంది. కానీ శ్రీకాంత్ అవేవి వినకుండా ప్రియాని కిస్సేస్తూ ఆమెతో, నువ్వు కూడా మన రిలేషన్ లో ఉన్నప్పుడు వేరే వ్యక్తులతో పడుకున్నావు కదా అని అంటాడు. ఇది విని ప్రియ, నేను పనిచేశాను, అది నా పని అని అంటుంది. అయినా శ్రీకాంత్ ఆమె మాటలు వినడు. అలా ఇద్దరు సెక్స్ చేసుకుంటారు. ఇప్పుడు శ్రీకాంత్ ఆమెతో, నాకు నువ్వు అభయ ఇద్దరు ఇష్టం, నాకు మీ ఇద్దరులో ఎవరు కావాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ లో ఉన్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీకాంత్ వెళ్ళిపోయాక ప్రియ అందంగా రెడీ అవుతుంది. నెక్స్ట్ డే న్యూస్ లో ప్రియా సూసైడ్ చేసుకుందని న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ చూసి శ్రీకాంత్ చాలా బాధపడతాడు. అలా ప్రియ చనిపోయి ఇలా ఈ వెబ్ సిరీస్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.